అఖిల ప్రియ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు నమోదయ్యాయి. హఫీజ్ పేట్ భూ వ్యవహారంలో భారీగా లాభం పొందారు ఏవి సుబ్బారెడ్డి. ల్యాండ్ వ్యవహారంలో చేతులు మారిన వందల కోట్లు. 2016 లో సర్వే నంబర్ 80 లో 25 ఎకరాల భూమిని కొన్నారు ప్రవీణ్ కుమార్. అఖిల ప్రియ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. హఫీజ్ పేట్ భూ వ్యవహారంలో ఏవి సుబ్బారెడ్డి భారీగా లాభం పొందినట్లు తేలింది. ల్యాండ్ వ్యవహారంలో వందల కోట్లు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. 2016 లో సర్వే నంబర్ 80 లో 25 ఎకరాల భూమిని ప్రవీణ్ కుమార్ కొన్నారు. అదే భూమి తమదంటూ ఏవి సుబ్బారెడ్డి, అఖిల ప్రియ, భార్గవ్ రామ్ లిటిగేషన్ పెట్టారు. లిటిగేషన్ తర్వాత భూ వివాదంపై ఇరు వర్గాలు మాట్లాడుకున్నాయి. ఒప్పందం ప్రకారం సుబ్బారెడ్డికి డబ్బులు చెల్లించారు ప్రవీణ్. ఆ సెటిల్మెంట్ విషయం తెలిసి అఖిల ప్రియ మండిపడింది. ఏవి సుబ్బారెడ్డితో ఎలా సెటిల్ చేసుకుంటారని అఖిల ప్రియ బెదిరింపులకు దిగింది. పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొంత డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసింది. అంత డబ్బులు చెల్లించలేనని ప్రవీణ్ తెగేసి చెప్పాడు. దాంతో ప్రవీణ్ దగ్గర డబ్బులు రాబట్టేందుకు అఖిల ప్రియ దంపతులు ప్లాన్ వేశారు. సాయి అనే వ్యక్తితో కిడ్నాప్ చేయించారు అఖిల ప్రియ దంపతులు. ఔటర్ రింగ్ రోడ్ ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి ఖాళీ బాండ్ పై సంతకాలు తీసుకున్నారు కిడ్నాపర్లు. సంతకాల సమయంలో అఖిల ప్రియ, సుబ్బారెడ్డి, భార్గవరామ్ పేర్లు ప్రస్తావించారు. కిడ్నాప్ సమయంలో పదే పదే ముగ్గురుతో కిడ్నాపర్లు సంభాషించినట్లు గుర్తించారు. సంతకాల కోసం ప్రవీణ్ పై కర్రలతో దాడి చేశారు. ఏవి సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. అఖిల ప్రియను అదుపులోకి తీసుకోకపోతే సాక్ష్యాధారాలు తారుమారు అవుతాయని, భార్గవరామ్ అఖిల ప్రియకు నేర చరిత్ర ఉందని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. అఖిల ప్రియ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. హఫీజ్ పేట్ భూ వ్యవహారంలో ఏవి సుబ్బారెడ్డి భారీగా లాభం పొందినట్లు తేలింది. ల్యాండ్ వ్యవహారంలో వందల కోట్లు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. 2016 సర్వే నెంబర్ 80 లో 25 ఎకరాల భూమిని ప్రవీణ్ కుమార్ కొన్నారు. అదే భూమి తమదంటూ ఏవి సుబ్బారెడ్డి, అఖిల ప్రియ, భార్గవ్ రామ్ లిటిగేషన్ పెట్టారు. లిటిగేషన్ తర్వాత భూ వివాదంపై ఇరు వర్గాలు మాట్లాడుకున్నాయి. ఒప్పందం ప్రకారం సుబ్బారెడ్డికి డబ్బులు చెల్లించారు ప్రవీణ్. ఆ సెటిల్మెంట్ విషయం తెలిసి అఖిల ప్రియ మండిపడింది. ఏవి సుబ్బారెడ్డితో ఎలా సెటిల్ చేసుకుంటారని అఖిల ప్రియ బెదిరింపులకు దిగింది. పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొంత డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసింది. అంత డబ్బులు చెల్లించలేనని ప్రవీణ్ తెగేసి చెప్పాడు. దాంతో ప్రవీణ్ దగ్గర డబ్బులు రాబట్టేందుకు అఖిల ప్రియ దంపతులు ప్లాన్ వేశారు. సాయి అనే వ్యక్తితో కిడ్నాప్ చేయించారు అఖిల ప్రియ దంపతులు. ఔటర్ రింగ్ రోడ్ ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి ఖాళీ బాండ్ పేపర్స్ పై సంతకాలు తీసుకున్నారు. సంతకాల సమయంలో అఖిల ప్రియ, సుబ్బారెడ్డి, భార్గవరామ్ పేర్లు ప్రస్తావించారు. కిడ్నాప్ సమయంలో పదే పదే ముగ్గురుతో కిడ్నాపర్లు సంభాషించినట్లు గుర్తించారు. సంతకాల కోసం ప్రవీణ్ పై కర్రలతో దాడి చేశారు. ఏవి సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. అఖిల ప్రియను అదుపులోకి తీసుకోకపోతే సాక్ష్యాధారాలు తారుమారు అవుతాయని, భార్గవరామ్ అఖిల ప్రియకు నేర చరిత్ర ఉందని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. మరోవైపు అఖిల ప్రియ భర్త భార్గవరామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్గవరామ్ సోదరుడు చందు హాస్ కిడ్నాప్ కు పాల్పడినట్లు గుర్తించారు. సోదరులిద్దరూ కలిసి కిడ్నాప్ కు స్కెచ్ వేసినట్లుగా చెప్తున్నారు. భార్గవరామ్ చంద్రహాస్ కోసం నాలుగు పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. బెంగళూరు, చెన్నైలో వారు తలదాచుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ప్రైవేట్ గ్యాంగ్లను కిరాయికి తీసుకుని కిడ్నాప్ కు పాల్పడ్డాడు చంద్రహాస్. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. హఫీజ్ పేట్ భూముల కేసులో నిన్న A2గా ఉన్న అఖిల ప్రియను ఇవాళ A1గా చేర్చారని కోర్టుకు తెలిపారు న్యాయవాది. అఖిల ప్రియకు కనీసం 41 సిఆర్పిసి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. అఖిల ప్రియ ఆరోగ్యం బాగాలేదని,
బెయిల్ మంజూరు చేయాలని కోరారు న్యాయవాదులు. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సికింద్రాబాద్ కోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు.